वेलकम टू चंदस होम किचन इवाल्ट मैंने रेसिपी वच्चेसी दोंडकाय वेल्लुल्ली कारम ई टेस्टी दोंडकाय वेल्लुल्ली कारानी इप्पुडु एला तयार चेसुकोवालो चूद्दाम मुंदुगा हाफ केजी दोंडकायलनु बागा शुभ्रम चेसुकोनी सन्नगा कट चेसुकोवाली ఈ విధంగా దొండకాయలను సన్నగా కట్ చేసుకోవాలి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపును వేసుకొని బాగా పట్టించుకోవాలి ఒక స్టవ్ మీద pan ని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వేయించుకోవాలి 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి కొబ్బరికాయలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని వేయించుకోవాలి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వేరే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి 15 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి వీటిని మరీ పౌడర్ లా కాకుండా బరకబరకగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా బరకబరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక pan పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి 1/2 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే pan లోకి కొంచెం కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే pan లోకి 2 స్పూన్ల పోపులు 4 ఎండు మిరపకాయలు 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని వేయించుకోవాలి మూత వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత తీసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి దొండకాయలు మగ్గేంత వరకు మూత వేసుకొని మగ్గించుకోవాలి మూత తీసుకొని కలుపుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులోకి వేసుకోవాలి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ముందుగా వేయించుకున్న కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి ఈ రెసిపీని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు సాంబార్ లోకి సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్